బ్యూటిఫికేషన్ చేసి డ్రైనేజ్ వాటర్ అందులో పోకుండా ఉండేటట్టు, ఎందుకంటే చేప పిల్లలు ఇంట్లో వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి నష్టం జరగకుండా డ్రైనేజ్ వాటర్ పోకుండా ఉండేటట్టు, చుట్టుపక్కల నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్టు చేయాలని ఆలోచన గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మున్సిపల్లో ఉన్న ఈ చెరువులన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా పక్కకి పంపించేటట్టు బండి ఏర్పాటు చేసి సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని ఆస్వాదించేటట్టు బ్యూటిఫికేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీలో ఉన్న అన్ని చెరువులను కూడా ఐడెంటిఫై చేసి ఒకసారి చేప పిల్లలు వేయడం అయితే ఒకసారి బ్యూటిఫికేషన్ చేయడం అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరుగుతున్న మార్పుని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రకంగా ఆ కమ్యూనిటీకి సంబంధించి మత్స్యకారుల నుంచి ఆదాయం పెరిగేది ఒక రకంగా అయితే చుట్టుపక్కల ఏర్పాటు చేసుకుని నివాసం ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణం ఉండేటట్టు ఒక విధంగా అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ముందుకుపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వాన్ని ప్రజలను రాష్ట్రీ